ఇక్కడ మీరు నర్సాపురం తీసుకొచ్చారు కాబట్టి, ఎందుకంటే మన అందరికీ అందరికీ నర్సాపురం అనేది పెద్ద హాట్ టాపిక్ అనమాట భగవాన్ కృష్ణరాజు గారి వల్ల. సో బేసిక్గా ఇప్పుడు నర్సాపురంలో అంటే నేను ఎంపీ దాని గురించి మాట్లాడుతున్నాను, రఘురామ కృష్ణరాజు గారు ఇప్పటికి కూడా ఆయన డెఫినెట్గా అయితే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయరు, అది మనకు క్లియర్ కట్గా తెలుసు. సో ఆయన బేసిక్గా తెలుగుదేశం చేస్తారా జనసేన చేస్తారా అన్నది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో అంటే మీకు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, మీకంటూ ఒక సర్వే ఉంటా ఉంటుంది కదా. సో రఘురామ కృష్ణరాజు గారు తెలుగుదేశంతో వెళ్తారా జనసేనతో వెళ్తారని మీరు అనుకుంటున్నారు? అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఏముంది, నేనే రఘురామ కృష్ణరాజు గారిని చాలాసార్లు అడిగాను, నేను కలిశాను కూడా, రఘురామ కృష్ణరాజు గారిని కలిశాను కూడా ఢిల్లీలో. సో ఆయన మూడు పార్టీల్లో ఏ పార్టీతో అయినా పర్వాలా, టీడీపీ బీజేపీ జనసేన, ఈ మూడు పార్టీల పొత్తుంటే, ఈ మూడు పార్టీల పొత్తుంటే ఆయన బీజేపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేస్తారు, ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ బీజేపీ పొత్తు లేకపోతే, బీజేపీతో పొత్తు ఉండడానికి మూడు పార్టీలతో ఉండడానికి ఆయన మ్యాక్సిమం ఢిల్లీలో ఆయన ఏం చేయాలి అది చేస్తున్నారు, ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి అన్నీ చేస్తున్నారు. ఒకవేళ బీజేపీలతో కలిసి రాకపోతే నరసాపురం సీటు ఇస్తాను అంటే జనసేనకి ఇచ్చేస్తే, అంటే నరసాపురం నుంచి ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారు, ఓకే, అంటే యాంటీ వైసీపీ అంతే. ఓకే. సో బేసిక్ గా ఆయన స్టాండ్ యాంటీ వైసీపీ, రేపు పొద్దున పార్టీ కూడా అదే ఉంటుంది అంటారు. అంతే, అదే ఉంటుందండి. అయితే నేను అనుకోవడం మాత్రం ఆయన టీడీపీకే వెళ్ళి నరసాపురం సీటు తీసుకుంటారని అనుకుంటున్నా, కానీ అక్కడ పార్టీ జనసేన పార్టీ కేడర్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అది జనసేనకి ఇచ్చేస్తే జనసేనలోకి వెళ్తారు, ఆయన మాత్రం టీడీపీలోకి రావాలని ఎక్కువగా అనుకుంటున్నారంట. కాకపోతే ఐరనీ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఇదేనే ఉండండి, పోయినసారి అదే నరసాపురంలో నాగబాబు గారి మీద పోటీ చేశారు, అవును అవునండి. ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాల్సి వస్తుంది. యా ఇక్కడ ఒకవేళ ఒకవేళ అది జనసేనకు నరసాపురం ఇచ్చేస్తే ఆయన సెకండ్ ఆప్షన్ రాజమండ్రి, టీడీపీ రాజమండ్రి అభ్యర్థి, ఓకే, మార్గాన్ని భర్త మీద సవాల్ ఎదురుతారు ఇంకా అది సెకండ్ ఆప్షన్. అదే. యా ఇక్కడ ఇంకోటి అండి, అంటే లాస్ట్ ఇంకా మనం క్లోజ్ చేద్దాము. సో ఒక్క క్వశ్చన్, ఇప్పుడు మనం అంతా చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు మీరంతా రఘురామ కృష్ణరాజు గారు మన అందరికీ కూడా తెలుసు, ఆయనకి ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది ఆయన చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అలాగే మనకి ఏంటంటే దానివల్ల ఈ రెండుటి కూటములకు కూడా అంటే తెలుగుదేశం జనసేనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైతే బీజేపీ కనుక ఈ కూటమిలో జాయిన్ అయితే కంపల్సరీ వైఎస్ఆర్సీపీ చెక్ పెట్టినట్టే అనమాట, ఏది మిగతా వాటిల్లో ఫైనాన్షియల్గా అన్నిట్లో. కానీ అసలు బీజేపీతో ఏ మొహం పెట్టుకుని జనసేన అంటే జనసేన కలిసింది అనుకుంటే, అసలు తెలుగుదేశం ఏ మొహం పెట్టుకుని బీజేపీతో కలుస్తుంది? ఒకవేళ కలిసినా సరే ప్రజలు అసలు నిజంగా యాక్సెప్ట్ చేస్తారంటారా? వాళ్ళు ఎన్ని కథలైనా చెప్పుకోనివ్వండి, ఎన్ని కథలైనా చెప్పుకోనివ్వండి, వైఎస్ఆర్సీపీని బూచులైనా చూపించండి, మన రాష్ట్రానికి ఏమి చెయ్యని బీజేపీకి, ఏమి చేయని బీజేపీకి మొన్నటిదాకా నిందించిన చంద్రబాబు బీజేపీని, ఈరోజు వైఎస్ఆర్సీపీతో గెలవాలంటే మాకు బీజేపీనే కావాలనుకుని బీజేపీకి వెళ్తే జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారంటారా? సో అది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే ఏ మొహం పెట్టుకోలేరు కాబట్టి మాస్క్ వేసుకొని వెళ్తారు, బీజేపీది అవసరం ఉంది కాబట్టి మాస్క్ వేసుకొని అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది, అంటే మనస్ఫూర్తిగా వెళ్ళరు, మనసు చంపుకొని వెళ్తారు, ఎందుకంటే ఒక పెద్ద శత్రువుని ఎదుర్కొంటున్నారు. 2019లో ఏం చేశారు చంద్రబాబు గారు, నాకింక తిరుగులేదు, నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి, అసలు నేను పులిని నేను సింహాన్ని అని చెప్పి నాకు ఇంక తిరుగులేదని చెప్పి కేసీఆర్ గారితో శత్రుత్వం పెట్టుకొని, బీజేపీతో శత్రుత్వం పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారితో శత్రుత్వం పెట్టుకొని, ఒక రకంగా ఆ శత్రుత్వాన్ని తన ఒళ్ళంతా పూసుకున్నారనమాట. నరేంద్ర మోదీ గారిని దేశంలో ఎవరు టార్గెట్ చేయనంతగా చేశారు, నువ్వు నీ కుటుంబాన్ని కాపాడలేకపోయావు, దేశాన్ని ఏం కాపాడతావు అనేటట్టు చాలా చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడు అనేది తెలిసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటనే చంద్రబాబు గారికి తెలియదు పూర్తిగా, అతను వాళ్ళ నాన్నలాగా ఒక పొలిటీషియన్ అని మాత్రమే తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద పొలిటీషియన్, ఎంత షార్ప్ పొలిటీషియన్, ఎన్ని చేయగలడు ఆయన చేతిలో అధికారం ఉంటే అనేది ఈ 4.5 ఏళ్లలో ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ఫస్ట్ టార్గెట్ కాబట్టి, ఫస్ట్ టార్గెట్ని చేయాలి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే బీజేపీతో ఉన్న శత్రుత్వం పెద్ద సమస్యమే కాదు. మొహానికి మాస్క్ వేసుకొని అయినా సరే వెళ్ళి వాళ్ళని కౌగులించుకోవచ్చు, వాళ్ళతో ఏదైనా చేయొచ్చు. ఇక ప్రజలకి ఏం చెప్పుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఒక ఐడియా ఉంది, ప్రజలకు ఏం చెప్పాలి అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇంకా 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పిన వాళ్ళకంటే ఏదో ఒకటి చేస్తాం మమ్మల్ని గెలిపించండి ఫస్ట్ ఇతన్ని ఓడిద్దాం అని చెప్పిన వాళ్ళని ఎంతో కొంత నమ్ముతారని వాళ్ళ నమ్మకం.
యా అంటే నా నా క్వశ్చన్ మెయిన్ ప్రజల మీద అండి, ఎందుకంటే ప్రజలు ఏమంత అమాయకులు కాదు. ఎస్పెషల్లీ మన ఆంధ్ర ప్రజలకి ఏంటంటే కంప్లీట్గా పొలిటికల్ అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే 2014లో ఈ ముగ్గురు కలిపి వెళ్ళారు. సో మీరు స్పెషల్ స్టేటస్ అన్నారు, అయ్యి అన్నారు, మీరు ఏమీ సాధించలేదు. అంటే సో అలా వచ్చే ఎన్నికలు నాకు అర్థమైంది మీ క్వశ్చన్, నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ అనేది సమస్య కాదండి. బీజేపీతో ఉన్న కోపము ప్రేమ నథింగ్, జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ జగన్మోహన్ రెడ్డి గారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెయ్యాలి అనుకున్న వాళ్ళు వేసేస్తారు, ఆయనకు వెయ్యకూడదు అనుకునే వాళ్ళు వెయ్యరు. సో ఆయనకు వెయ్యకూడదు అనుకునే ఓట్లు, అంటే ఆయనకి ఎవరైతే వెయ్యకూడదు అనుకుంటారో ఆ ఓట్లు పోలింగ్ కేంద్రం వరకు వెళ్ళడమే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేయాల్సిన పని. అలా వెళ్ళడానికే వాళ్ళకి కావాల్సింది బీజేపీ అనే శక్తి కావాలి, ఎందుకంటే వాళ్ళు ఓటు ఉంటుందా లేదా. వాళ్ళు ఓటు ఉండకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఢిల్లీ పరిగెట్టాలి. ఢిల్లీ పరిగెట్టినప్పుడు వాళ్ళైనా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా, మాట వినాలన్నా, కనీసం వీళ్ళ మొహం చూసి అట్లీస్ట్ సహకరించాలన్నా, అట్లీస్ట్ న్యూట్రల్గా ఉండాలన్నా సరే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళకి అండదండలు ఉండాలి. కాబట్టి అది వీళ్ళకి కావాలి. యాంటీ జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా తీసుకెళ్లి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తే చాలు, వాళ్ళ చేత ప్రశాంతంగా ఓటు వేయిస్తే చాలు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగితే చాలు. సో అలా జరిపించడం కోసం వీళ్ళు మొహానికి మాస్క్ వేసుకొని వెళ్తారు. ఇక ప్రజలు రాష్ట్ర రాజకీయాలు ఈ ప్రజల తెలివితేటలు ఇవన్నీ కూడా జగను యాంటీ జగన్ అదే చూస్తారు అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. కాకపోతే ఇందాక మీరు చెప్పిన దాంట్లో నాకు చిన్న కరెక్షన్ ఏంటంటే, జగన్ చంద్రబాబు గారు అందరితో శత్రుత్వం పెట్టుకున్నారు, కానీ కేసీఆర్ గారితో పెట్టుకోలే. కేసీఆర్ గారే చంద్రబాబు గారితో శత్రుత్వం పెట్టుకున్నారు 2018లో హైదరాబాద్లో యాంటీ ఆంధ్ర తీసుకురావడానికి. సో అక్కడ నాకు తెలిసి చంద్రబాబు గారు అంతకుముందు కేసీఆర్ గారితో కలిసి కూటమిలోనే వెళ్దాం అనుకున్నట్టున్నారు 2018లో. లేదు కదా, అంటే 2018లో ఫస్ట్ ఫస్ట్ ఆయన క్లియర్ గా చెప్పారు కదండి, టీఆర్ఎస్ తో నేను కలిసి వెళ్దాం అనుకున్నాను, వాళ్ళు లేదండి. కానీ కేసీఆర్ ఏంటంటే ఆయన ప్లేలో చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తేనే అప్పుడు నేను గెలవగలను అనుకున్నాడు. సో ఆయన చూశారు. సో ఏంటంటే అందుతే కేసీఆర్ పాలిటిక్స్ ఏంటంటే అందితే మెడ లేకపోతే అందపోతే అందితే జుట్టు, అందితే జుట్టు అందపోతే కాళ్ళు, ఏదో అంటారు కదా ఆ టైప్ పొలిటీషియన్ ఆయన. అవును. సో చంద్రబాబు గారు అతన్ని అంచనా వేయాలి, అంటే చంద్రబాబు గారు బహుశా వయసు ప్రభావం ఏమో కానీ శత్రువులను అంచనా వేయడంలో తప్పు పడుతుంది. ఏంటంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు దాకా నన్ను మించిన స్ట్రాటజిస్ట్ నన్ను మించిన పొలిటీషియన్ లేరనుకున్నారు. కాకపోతే జనరేషన్స్ మారటం వల్ల మనకి కేసీఆర్ గారు, చంద్రబాబు గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు, వీళ్ళంతా అప్గ్రేడెడ్ పొలిటీషియన్స్ అనమాట. సో అక్కడ చంద్రబాబు గారు దెబ్బతిన్నారు డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి, మీ టైం కేటాయించి చాలాటి మీద మాకు డీటెయిల్గా చెప్పినందుకు. అండ్ అలాగే మీరు మనం కనీసం మంత్లీ ఒకసారి అయినా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మంచిదండి.